యాదగిరి ఆ మేడం ఈ ఫైల్ ఎండి గారికి ఇచ్చే గట్లే మేడం నాకు చిన్న డౌట్ మేడం కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేస్ సీని గారి ఫేస్ జర లైటింగ్ ఎక్కువైంది ఏంటి మేడం మేడం ముందు ఫైల్ సంగ చూడు సరే మేడం ఆ ఏమయ్య విలాసరావు ఏం సార్ అందరూ కూర్చోండి నువ్వు కాదు మిస్టర్ విలాసరావు నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్ గా ఉంటాను వర్క్ స్పాట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు ఏం చేస్తావు మేస్త్రి రాలేదు సార్ మేస్త్రి రాకపోతే పని ఆపుకుంటావా ఇంకెవరన్నా నా పెట్టుకోవాలయ్యా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ ఎక్కడ పని మీద బయటికి వెళ్ళాడు సార్ సమయానికి ఉన్నాడు పద్మ సార్ యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికి అలా సబ్మిట్ చేయాలి రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికి వెళ్ళు నీకు తోడు యాదగిరి ఉంటాడు ఓకే ఓవర్ టైం ఇస్తాను డోంట్ వర్రీ ఓకే సార్ రైట్ విలాసరావు గారు కన్నీళ్ళేమిటండి నేను ఎక్కువ తింటున్నా ఫీల్ అవుతున్నారా రేపు నుంచి తక్కువ తింటానండి అదేం లేదు అరే మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి విలాసరావు గారు చేయి పట్టుకున్నాడు వాడు ఒక చేయి పట్టుకుని ఇంకో చేయవైందండి లాక్ కొట్టదు అది సరే వీళ్ళ ఆవకాయ తీసుకురండి అంతేలేండి మీరు మగాళ్ళేగా పట్టుకొస్తాను బాగా తినండి ఇంకొక్కసారి పద్మ జోలుకొచ్చావనుకో కొట్టను చంపుతాను నువ్వు నా పారుని పెళ్లి చేసుకునే నీచ్ కమెంట్ కుత్తేగాడివి నువ్వేనారా నీ పారు నా పెళ్ళ నీ పారు ఎట్లయిందిరా చరిత్ర చెప్తే గాని నమ్మవా అయితే చెప్తా విను ఒకరోజు అర్ధరాత్రి బోరున వర్షం నేను బైక్ ఆపి షెడ్ కిందికి వెళ్ళాను ఆల్రెడీ చెట్టు కింద నా పారు గజగజ వణుకుతూ నిలబడి చెప్తాను చెప్పు పైన ఒకటే వర్షం ఉరువులు దబేన పిడి వచ్చి మీ దగ్గరలో పడింది నా పెళ్ళ నేను వాటేసుకుంది అంతేనా ఆ తర్వాత నువ్వు చెప్తే బాగోదు నేను చెప్తా ఆ తర్వాత జరగకూడంది జరిగిపోయింది ఇది ఆడిన వింత నాటకంలో తమిళ డబ్బింగ్ సీరియల్ లోని పాత్రల్లా మేమిద్దరం మిగిలిపోయాం ఎవరితను కొత్త తను నా పెళ్ళ ప్రియుడు అంట ఒక్క నిమిషం అబ్బా నర్సరీలో గులాబ్ పూల ఉండే నా పారును శవం కింద నలిగిపోయిన బంతి పూల చేసింది కాక మా పవిత్ర బంధానికి పాప వంట కడతావా అదే కదరా జరగకూడదేదో జరిగిందన్నా అబ్బా జరగకూడదు జరిగిందంటే మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం అచ్చని గిల్లలు ఆడుకున్నాం తల దుడుచుకున్నాం బట్టలా వేసుకున్నాం తెలీదండి అమ్మా అమ్మా ఇది పోకుతుంది రాపారు మరిద్దరు ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా దీవిలోకి వెళ్ళిపోదాం చూసారా సార్ నా కళ్ళ ముందే నా పెళ్ళ ఎగిరిపోదాం అంటాడు నువ్వేమో పోటుగాడి వాడు నువ్వు అంటే భయపడడానికి నీకు నీ పారు కావాలి అంతే కదా ఇదిగో తీసుకో తీసుకో దాపారు ఎవరాతడు వాడు ఒక పిచ్చోడు సార్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు ఎవరిని చూసినా పారు పారు అని వెంటపడతాడు
పిచ్చోడా ఈ దరిద్రపతికి తగ్గట్టే భగవంతుడు పిచ్చాడు కూడా నీ ఇంటి మీదకి తోలాడు ఇదిగా ఆడదాన్ని ప్రేమిస్తే యముడితో పోరాడి ప్రాణాలు కాపాడుతుంది ఆడదాన్ని అనుమానిస్తే యముడు కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది బాగా ఇచ్చావు కోట అసలు తీయాల్సింది బాట నేను ఇవ్వననా వాట ఆ వదుదు బుద్ధొచ్చింది బుద్ధొచ్చింది ఇంకెప్పుడు జీవితంలో నిన్ను అనుమానించను నన్ను క్షమించు ఎక్కడున్నారా మీ గురించి ఆఫీస్ అంతా వెతుకొచ్చాను అలా ఉన్నారేంటండి రాత్రి నేను విసుకున్నాను కోపం వచ్చిందా మాట్లాడండి అరే మాట్లాడకపోతే ఎలా ప్రాబ్లం ఏంటండి నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా బీన్ యోర్ లిమిట్స్ మేడం మేడం శీను గారిని ఇంగ్లీష్లో బిహైండ్ ద లిమిట్స్ అని అన్నారు ఆయన నిజంగానే లిమిట్స్ తప్పాడమ్మా మేడం ఆ విలాసరావు కూడా మీ చేయి పట్టుకున్నాడని శీను గారు రాత్రి ఇంటికి పోయి కొట్టాడమ్మా నా ఈ పదేళ్ళ ఆఫీస్ సర్వీస్లో విలాసరావు బేకారగాళ్ళని ఎంతో మందిని చూశా శీను గారు లాంటి మంచి మనిషిని ఒక్కరినే చూశా మీరు 10 నిమిషాలు ఆఫీస్లో కనబడకపోతే ఆయన కళ్ళల్లో ఉండి ఆరాటం మీరు చూడలేదమ్మా నేను చూశా నాకు పుస్తకాలు చదవడం రాదు కానీ మనుషులు మాత్రం బాగా చదువుతారు రజని శీను గారిని వల్లేసుకోవాలని చాలా ట్రై చేసింది కానీ శీను గారు మాత్రం ఆమె వంక కన్నెత్తి కూడా చూడలేదు దునియాల్లో మనుషులు మస్తు మంది ఉంటారు కానీ మనుషుల్లో మంచోళ్ళు తక్కువగా ఉంటారు వాళ్ళని దూరం చేసుకుంటే మనల్ని మనం దూరం చేసుకున్నట్టే అమ్మా నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా ఎందుకంటే నేను అమ్మా మావయ్య వచ్చాడు బాగున్నారా రాన్నయ్యా కూర్చో మావయ్య కూర్చోరా ఏన్నయ్యా అంతా బాగున్నారా ఏం బాగుంటామమ్మా బొంగర్లా తిరుగుతున్నాను అవే మాట్లాడినయ్యా ఆడపిల్ల తండ్రిని కదా దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు ఏమన్నాడు ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం అప్పుడే తొందరే ఉంది మావయ్య నీకు కాదురా తొందర నాకు తొందర ఆడపిల్ల తండ్రిని కదా దాని పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది అది కాదు మావయ్య ఇంకా జాబ్ రాలేదు హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అంతేనంటావా లేకపోతే పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చుంది అనమాటావా ఇంకా నయం ఇల్లరికి రమ్మన్నావు అలా వచ్చినా నాకు అభ్యంతరం లేదురా అన్నయ్య అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా కాళ్ళు కడుక్కునరా ముందు ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం నువ్వు కూడా రారా రామోయ లైన్ లో ఉన్నారు హలో అన్న దేనికి అది నాన్న సరే పిన్ని గారు మా నాన్న అర్జెంట్ గా ఊరు రమ్మన్నారు నేను తప్పకుండా వెళ్ళాలి ఆయన వస్తే చెప్పండి ఏమిటండి వీళ్ళు మొగుడు అటు పెళ్ళామిటు ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు బిజీ బిజీ జీవితాలు గజి బిజీ ప్రయాణాలు మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు ఇక తిందాం పలహారాలు ఇదిగో వేళా పడా లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పాయిచ్చు కొట్టేస్తాను ఏం బుచే ఆఫీసు ఫోన్ చేసి అర్జెంట్ గా ఊరు బయలుదేరి రమ్మన్నా పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నా ఎవరినన్నా లవ్ చేసావా నా లవ్ గురించి కాదు బావా మరి నీ లవ్ గురించి నా లవ్ అవును బావా అసలు నాకు ఆ రోజు అనుమానం వచ్చింది అప్పుడే అడుగుదాం అనుకున్నాను నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏ అమ్మాయిని ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం సంబంధమా అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు నన్ను నమ్ము బావా ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది తెలుసా నిజంగా నాకు ప్రేమ అంటే తెలియదే ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం కనబడకపోయినా నాతో మాట్లాడకపోయినా రకరకాల ఫీలింగ్స్
తన్నే చూడాలనిపిస్తుంది, తనతోనే జీవితాంతం ఉండాలనిపిస్తుంది. తనకి ఐ లవ్ యు చెప్పాలని నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ తను ఎక్కడ ఐ లవ్ యు ఉంటుందో నేను భయపడుతున్నాను. ఇదేనేమో నీ ప్రేమ అంటే. నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా? లేదే, నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను. నువ్వు వెంటనే వెళ్ళు, లేట్ చేయకుండా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దాటిపోతుందని ఈ ముహూర్తం దారితే ఇంకా మంచి ముహూర్తం లేదు. అందుకని అందుకని నేను లేకుండా నిశ్చితార్థం జరిపించేస్తారా? వచ్చే ముందు ఒక మాట అయినా చెప్పొచ్చుగా. ఫోన్ లోనే చెప్తా అనుకున్నాను కానీ. సారీ పద్మ, వీటన్నిటికి బాధ్యుడు నేనే. నువ్వు గుంజులు తీయమన్నా లెంపకాయలు వేసుకోమన్నా ఈ శిక్షలన్నీ నాకే చెందాలి. ఇంకొక క్షణం కూడా లేట్ చేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ కి వెంటనే నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఇదిగో అందరు నిలిచారు, సార్ వస్తుండు. అమ్మా పద్మ ఎల్లారా. ఏమ్మా పద్మ, చెప్ప పెట్టకుండా లీవ్ తీసుకోవడమేనా? అయినా అంత అర్జెంటుగా లీవ్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? అది నా నిశ్చితార్థం విషయంగా. నిశ్చితార్థమా? ఇంకే అలా చెప్పవే. ఇంతకీ ఎవరితో? మా బావతో. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. నాది కూడా అదే అమ్మా. నీతో మాట్లాడాలి ఒక ప్రాజెక్ట్ గురించి. లోపలికి రామ్మా, నువ్వు వెనకాల రారట్టు. కట్లే సార్. పద్మ గారు. ఇంకా పద్మతో మీకేం పని? ఆల్రెడీ ఆమెకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. కొన్ని రోజుల్లో వాళ్ళ బావత మూడు గుళ్ళు కాసపడిపోతాయి. తనకి మీరు బోర్ కొట్టుంటారేమో. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడు గుళ్ళు కాస్తా పడిపోతాయి. కొన్ని రోజుల్లో వాళ్ళ బావతో ఆ మూడు గుళ్ళు కాస్తా పడిపోతాయి. నీకు నిశ్చితార్థం జరిగిందంట. అంటే అది మొన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకున్నాను. మీరు కూడా అర్జెంట్ గా ఊరెళ్ళారు, దేనికి? అదా, నాకు నిశ్చితార్థం అయిపోయింది మా మర్దలతో. ఏంటండి అలా అయిపోయారు? అబ్బో, ఈడు కూడా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదో గంతకు తగ్గ బొంతండి. చెప్పండి, నాకు పెళ్ళి అవటం మీకు ఇష్టం లేదా? కంగ్రాట్స్, విష్ యూ హ్యాపీ మ్యారేజ్. Thank you.